నమస్తే అందరికి, వెల్కమ్ టు నారాజ్ టీవీ. నేను మీ నారాజు. ఫ్రెండ్స్, తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల గురించిన ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో పూర్తి వరకు చూసి తెలుసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఒకవేళ ఏమైనా మర్చిపోయినట్టయితే మీరు కూడా మీరు చదువుకోవచ్చు. సో డైరెక్ట్గా ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళు ఈ డేట్స్ ప్రకారం అయితే అప్లై చేసుకోవచ్చు. అన్ని వివరాలు కూడా చూద్దామన్నమాట. ఓకేనా? సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీ ముందు తీసుకొస్తూ ఉంటా. ఆల్రెడీ మిగతా పోస్టులకు సంబంధించి కూడా వీడియోలు చేసిన మన ఛానల్లో ఉంటే చూడండి. ఫర్దర్గా అంటే ముందు ఇంకేం వీడియోస్ ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక్కడ ముందుగా ఈ ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ నెంబర్ తర్వాత ఇవంతా కూడా. సో పే స్కేల్ కూడా తీసుకున్నట్టయితే 22,900 నుంచి 69,150 వరకు కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకోండి. మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్కి సంబంధించి ఇక్కడ స్టార్టింగ్ డేటు 11/1/2023, స్టార్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 31/1/2023 అప్ టు 11:59 PM అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ షెడ్యూల్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మార్చిలో మనకు ఎగ్జామినేషన్ ఉంటుంది అన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మిగతా డీటెయిల్స్ చూసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది. ద అప్లికెంట్స్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ద ప్రొఫెషనల్ స్కిల్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ డ్యూటీస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఎట్ ది రెసిడెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటూ మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించి. కాబట్టి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ అన్నాడు కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ కూడా చూసుకోవచ్చు అనమాట, 18 to 34. సో ఈ రిలాక్సేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోండి డేట్ ప్రకారము. ఓకేనా? సో నెక్స్ట్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ అందజేయడం జరిగింది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే ద కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఓఎంఆర్ ఎగ్జామినేషన్ అన్నట్టుగా ఇచ్చారు. విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిస్టెంట్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్. ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద కంప్యూటర్ బేస్డ్ షెల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఇచ్చారు విత్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ఓకేనా? ఎంసీక్యూస్కి సంబంధించి అయితే ఫర్ 45 marks అని ఇచ్చారు. అండ్ ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ విల్ బీ ఫర్ 5 marks అని ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటుగా ఓరల్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా ఇచ్చారు కాబట్టి చూసుకోండి. సో ఈ ఎగ్జామినేషన్కు సంబంధించి మనకు 45 questions అనమాట. 30 questions జనరల్ నాలెడ్జ్ నుండి అండ్ 15 questions జనరల్ ఇంగ్లీష్ నుండి అయితే రావడం జరుగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 mark. ద డ్యూరేషన్ ఆఫ్ ద సెట్ ఎగ్జామినేషన్ విల్ బీ 60 minutes అని ఇచ్చారు. ఓకే, ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఆర్ ఎగ్జామినేషన్. సో ఇది జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్. ద క్వశ్చన్ పేపర్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఇన్ 2 languages అని ఇచ్చారు, ఇంగ్లీష్ అండ్ తెలుగుకు సంబంధించి. ఓకేనా? సో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ రేషియో కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో కాబట్టి ఇక్కడ చూసుకోండి వైవా వైస్ వీటికి సంబంధించి. సో ఇవి డీటెయిల్స్ ఓవరాల్గా. సో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఓసీ అండ్ బీసీ కేటగిరీ 600, తర్వాత ఇక్కడ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ అందరూ వాళ్ళందరూ కూడా 400 rupees అయితే పే చేయాలి. సో కాబట్టి ఒకసారి చూసుకోండి మీరు. సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? మెరిట్ లిస్ట్ వైవా వాయిస్కు సంబంధించి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా మనకి ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి సంబంధించి. కాబట్టి ఒకసారి అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. నోటిఫికేషన్ ఒక్కసారి చదువుకుంటే మీకు అర్థమైతే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కానీ హెల్ప్ డెస్క్ ఈమెయిల్ ఐడి అన్నీ కూడా ఇచ్చారు. మీరు వర్కింగ్ అవర్స్ ఇక్కడ చూసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకు ప్రాసెస్ సర్వర్కి సంబంధించి పోస్టుల వివరాలు అయితే ఒక్కసారి చూసుకోండి మీరు. ఓకేనా? పోస్టుల వివరాలు ఒకసారి డీటెయిల్గా చెక్ చేసుకోండి. డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనకు పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి డిస్ట్రిక్ట్ల వైజ్గా ఎవరెవరికి ఎన్ని ఉన్నాయని చెప్పి చూసుకోండి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇక్కడ చూసుకుందాం. సో ఇక్కడ మీకు పే స్కేల్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు 22,240 నుంచి 67,300 వరకు కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డేట్స్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు. సో ఇంతకుముందు నోటిఫికేషన్లోనే షెడ్యూల్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని ఇవ్వడం జరిగింది.
द कैंडिडेट्स हू हैव हायर दैन द प्रिस्क्राइब्ड एकेडमिक एंड टेक्निकल क्वालिफिकेशंस इफ एनी शैल सबमिट द कंसर्न सर्टिफिकेट्स एट द टाइम ऑफ वेरिफिकेशन ऑफ ओरिजिनल सर्टिफिकेट्स अंटू इवडम जरिगिंदि काबट्टि ओकसारि चूसुकोंडि मीरु सो एज कि संबंधिंचि तर्वात एग्जामिनेशन मन एदि सो मेथड ऑफ रिक्रूटमेंट ओकेना द कंप्यूटर बेस्ड examination will be of the standard consistent with the minimum educational qualification prescribed intermediate ani cheppesi ivvadam jarindi so ikkada objective type multiple choice questions ku sambandhi so ikkada 100 questions 60 questions emo general knowledge and 40 questions general english nundi aithe raavadam jarutundi each question carry 1 mark ani ivvadam jarindi duration chusukunnaredi 120 minutes so ee computer based examination sambandhi మనకు టూ లాంగ్వేజెస్ అని ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ అండ్ తెలుగు మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సేమ్ యాస్టిస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయిగా సో ఒక్కసారి మీరు ఇవన్నీ ఒకసారి అయితే చూసుకోండి ఓకే సో డాక్యుమెంట్స్కి సంబంధించి మిగతా డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ యాస్టిస్గా మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది అన్నమాట రైట్ నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి ఒక్కసారి మీరు చూసుకోండి సో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మీరు తెలుసుకోవచ్చు ఓకే सो डिस्ट्रिक्ट लवारी का विधा मन की जरिए पोस्ट को संबंधी सो ओवराल इधी वीडियो मरी वीडियो नस्ते लाइक चेसी शेयर मरी मंच वीडियो मे मुझे।